साबुदाना पुडिंग। मुंदुगा स्टव ऑन चेसुकुंदा। కొంచెం నీళ్ళు పోసుకుందాం। సాబుదానాలోనే ఏంటంటే మనకి ఇన్స్టెంట్ గా ఎనర్జీ ఇస్తుంది కాబట్టి ఇలాంటివి ఏవైనా ఈవినింగ్ స్నాక్ గా ప్లాన్ చేసుకోవచ్చు। అండ్ ఇది కూడా మనకి బాగా డైజెస్ట్ అవ్వడానికి మనం ఇందులోకి బెల్లం కూడా వేసుకుంటాం। బెల్లంలో మనకి ఐరన్ ఉంటుంది। బెల్లం ఏంటంటే డైజెషన్ కెపాసిటీని పెంచుతుందన్నమాట। సో కాస్త బెల్లం యాడ్ చేసుకోవాలి, అది కూడా ఎక్కువగా యాడ్ చేసుకోకూడదు। జనరల్ గా పుడ్డింగ్ అంటే ఎలా చేస్తారు, పాలు వేస్ట్ చేస్తారు, కానీ అల్సరేటివ్ కొలైటిస్ ఉన్న వాళ్ళు చాలా మందికి పాల పదార్థాలు ఏవి పడవన్నమాట, డైరీ ప్రొడక్ట్స్ ఏవి కూడా పడవు। అలాంటప్పుడు పాలను కూడా అవాయిడ్ చేయాలి కాబట్టి ఇందులో మనం పాలు లేకుండా ఓన్లీ నీళ్ళలోనే సగ్గు బియ్యాన్ని ఉడికించుకుంటాం। మరి కాస్త నీళ్ళు పోసుకుందాం। అండ్ పుడ్డింగ్ అనగానే నట్స్ అండ్ సీడ్స్ ఎక్కువగా వేసుకుంటాం కదండి, జీడిపప్పు, బాదాం, పిస్తా ఇవన్నీ। కానీ అల్సరేటివ్ కొలైటిస్ ఉన్న వాళ్ళకి నట్స్ అండ్ సీడ్స్ అసలు ఏ మాత్రం ఇవ్వకూడదు కాబట్టి మనం ఇందులోని జీడిపప్పు, బాదాం అలాంటివి కూడా వేయట్లేదు। చాలా సింపుల్ గా తయారు చేసుకోవాలి। అండ్ అలాగే ఇది ఇన్స్టెంట్ గా ఎనర్జీ ఇస్తుంది కాబట్టి వాళ్ళకి హై ఫైబర్ ఫుడ్ ఇవ్వకూడదు, అండ్ అలాగే గుడ్ ఫ్యాట్స్ ఎక్కువగా ఇవ్వకూడదు। సో మరి వాళ్ళకి ఎనర్జీ ఎలా వస్తుంది అంటే ఇలాంటి సింపుల్ కార్బోహైడ్రేట్స్ ఉన్న ఫుడ్స్ ఏమైనా తీసుకోవడం వల్ల, హై స్టార్చెస్ ఉన్న ఫుడ్స్ తీసుకోవడం వల్ల ఎనర్జీ బూస్ట్ అవుతుంది, వాళ్ళు యాక్టివ్గా ఉంటారన్నమాట। ఇది మిడ్ మార్నింగ్ స్నాక్గా కానీ ఈవినింగ్ స్నాక్గా కానీ ప్లాన్ చేసుకోవచ్చు। సో ఉడికిపోతుంది, ఇప్పుడు కొంచెం బెల్లం వేసుకుందాం। పాలు వేయట్లేదు కాబట్టి మనం ముందే బెల్లం వేసుకోవచ్చు। నార్మల్గా ఏంటంటే మనం పాలు వేసి చేసుకుంటే బెల్లం వేస్తే విరిగిపోతుంది కాబట్టి బెల్లం వేయకూడదు, కానీ ఇప్పుడు పాలు లేవు కదా, సో ఇలా డైరెక్ట్గా వేసేసుకోవచ్చు। బెల్లం కూడా ఎక్కువ వేసుకోకూడదు, ఒకవేళ డయాబెటిక్ అనుకోండి, అల్సరేటివ్ కొలైటిస్ ఉండి డయాబెటీస్ కూడా ఉంటే బెల్లం కూడా అవాయిడ్ చేసి కాస్త ఉప్పు కానీ నిమ్మరసం కానీ వేసుకోవాలి। సో వీళ్ళకి ఎక్కువ హై సి వైటమిన్ ఉండే ఫుడ్స్ కూడా ఇవ్వకూడదు, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆరెంజ్ కానీ లేకపోతే నిమ్మరసం కానీ డైల్యూట్ చేసి తీసుకోవాలి, కానీ డైరెక్ట్గా తీసుకోకూడదు। సో మిడ్ మార్నింగ్ స్నాక్ అనగానే చాలామంది జ్యూస్లు, స్మూతీలు తీసుకుంటారు కదా, అప్పుడు కూడా వాళ్ళు ఏంటంటే లిమిటెడ్గా యాపిల్తో కానీ, అరటిపండు చాలా మంచిది కాబట్టి అరటిపండు పెరుగు వేసి ఒక బటర్ మిల్క్ షేక్ లాగా తయారు చేసుకోవడం కానీ అలాంటివి ఏమైనా చేయొచ్చు। అంతేగాని హై వైటమిన్ సి ఉన్న ఏవి సిట్రస్ ఫ్రూట్స్ ఏవి కూడా వీళ్ళు తీసుకోవడం అంత మంచిది కాదు। అలాగే నెయ్యి వేసుకోవడం వల్ల కూడా కొంచెం డైజెషన్కి హెల్ప్ చేస్తుంది, కాస్త నెయ్యి యాడ్ చేసుకుందాం। మూత పెట్టి ఒక 2 నిమిషాల పాటు ఉడికించుకుందాం, సో కాస్త వెయిట్ చేయండి। సో మన సగ్గు బియ్యం పుడ్డింగ్ ఎంతవరకు వచ్చిందో చూద్దాం। ఓకే, కుక్ అయింది, డైట్ ప్రిపేర్ చేసేటప్పుడు అంటే వీళ్ళకి ఏదైనా కుక్ చేసి పెట్టేటప్పుడు చాలా జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి, ఎందుకంటే వీళ్ళకి బాగా కుక్ చేసి ఇవ్వాలన్నమాట, మెత్తగా కుక్ చేసుకొని ఇవ్వాలి। అంతేగాని హాఫ్ బాయిల్డ్ అని, రా వెజిటబుల్స్ అని అలాంటివి ఏవి కూడా తీసుకోకూడదు। అండ్ ఫ్రూట్స్ కూడా కనిపించిందల్లా ఏదో ఫ్రూట్ తింటున్నాం కదా, ఫ్రూట్ మంచిదే కదా హెల్త్కి అని తినకూడదు, ఎందుకంటే సింప్టమ్స్ అన్నీ కూడా అగ్రివేట్ అయిపోతూ ఉంటాయన్నమాట। వాళ్ళ సింప్టమ్స్ అగ్రివేట్ అవ్వకుండా ఉండాలి అంటే జాగ్రత్తగా చూసుకోవాలి। అండ్ కొంతమంది ఎవరైతే ఈ ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటారో అలాంటి వాళ్ళకి పాలు అన్నది తీసుకున్నా పెద్దగా సింప్టమ్స్ అగ్రివేట్ అవ్వకుండా ఉంటాయి, అలాంటి వాళ్ళు అబ్జర్వ్ చేసుకుని వాళ్ళ డైట్, ఇది ప్రతి ఇండివిజువల్కి డిఫరెంట్గా ఉంటాయి సింప్టమ్స్ కాబట్టి అబ్జర్వ్ చేసుకొని ఒకవేళ పాల వల్ల ఏం ప్రాబ్లం లేదు అంటే యాడ్ చేసుకోండి। జనరల్గా పుడ్డింగ్లో ఆ పాలు కూడా యాడ్ చేయకపోతే టేస్ట్ రాదు, ఫీల్ ఉండదు కాబట్టి, ఒకవేళ పాల వల్ల వాళ్ళకి ఇబ్బందిగా ఉంది, సింప్టమ్స్ అగ్రివేట్ అవుతున్నాయంటే రైస్ మిల్క్ తయారు చేసి యాడ్ చేసుకోవచ్చు, అంతేకాని నువ్వుల పాలు కానీ ఓట్స్ పాలు కానీ మంచివి కదా అని అవి మాత్రం యాడ్ చేసుకోవడం వీళ్ళకంత మంచిది కాదనమాట। అంటే అల్సరేటివ్ కొలైటిస్ ఉన్న వాళ్ళకి మాత్రమే అవి మంచివి కావు, వాళ్ళు ఓన్లీ రైస్ మిల్క్ యాడ్ చేసుకోవచ్చు। సో ఇప్పుడు ఆల్మోస్ట్ చూసారు కదా, బాగా బాయిల్ అయింది, మెత్తగా అయిపోయింది, ఇప్పుడు ఒక సర్వింగ్ బౌల్లోకి తీసుకుంటాం।
సగ్గు బియ్యం పుడ్డింగ్ రెడీ అయిపోయింది. సాబుదానా పుడ్డింగ్ కి కావాల్సిన పదార్థాలు: సగ్గు బియ్యం 1 కప్పు, నెయ్యి 1/2 టీ స్పూన్, బెల్లం పొడి 1/2 టీ స్పూన్. సాబుదానా పుడ్డింగ్ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసుకొని పాన్ పెట్టుకొని నీళ్లు పోసుకొని సగ్గు బియ్యం వేసి బాగా ఉడికించుకోవాలి. తర్వాత కొద్దిగా బెల్లం పొడి అలాగే కాస్త నెయ్యి వేసి బాగా కలిపి మూత పెట్టి దగ్గర పడేదాకా ఉడికించుకొని సర్వింగ్ బౌల్ లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే సాబుదానా పుడ్డింగ్ రెడీ.